In the previous class, we have seen the polarization term, electromagnetic waves. Today we will see the polarization. So polarization of light. What is the dictionary meaning of polus? Polus ante orientation. A Greek word. The polus means orientation. What is the orientation here? Light orientation. Light orientation ante what is the meaning of light orientation? Light is an electromagnetic wave. That is wave orientation. So wave orientation means the vibrations of electric field and magnetic field orientation. And what is the orientation of electric field and magnetic field? Another polarization. So polarization means simply the orientation of vibrations of electric field and magnetic fields. Manaku telusu in an electromagnetic wave, so obviously light is an electron, that is same as that of light. Light is an electron. So if the wave is propagating along z-axis, x-axis and y-axis, and this is the z-axis, and this is the plane in which they are propagating. This is the electric field and magnetic field are vibrating here, and the wave is propagating like this. So wave direction. Wave propagation direction, and of course it is moving with speed of light. And then my electric field and magnetic field ekkada untai, xy plane lo untai. So for time being you ignore the magnetic field, ignore b avasaram led anukundam. So that means generally for all the optical phenomena, manam ఏదైనా ఒక మాలిక్యూల్ ఎగ్జైట్ అయింది, ఒక మాలిక్యూల్ యాక్సిలరేట్ అయింది, వీటన్నిటికీ ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. జనరల్ విల్ గివ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. సో ఇగ్నోర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు అనుకున్నాం, ఇప్పుడు ఏముంటుంది? ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే ఉంది. ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్రజెంట్. దెన్ స్టిల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది జెడ్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్రజెంట్ హియర్. మరి ఏ డైరెక్షన్లో ఓరియంట్ అయినది? దెన్ విచ్ డైరెక్షన్ ఇట్ ఈస్ ఓరియంటెడ్? ప్లేన్లు అంటే ఎక్కడైనా ఉండొచ్చు కదా, ఎక్స్వే ప్లేన్ అంటే. సో దిస్ ఇస్ ద ఎక్స్వే ప్లేన్, దిస్ ఇస్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఇస్ ద వై యాక్సిస్. ఎక్స్వే ప్లేన్ ఇట్ కెన్ బి ఇన్ దిస్ డైరెక్షన్, 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 ఇట్ కెన్ బి. ఓరియంటేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ నాట్ స్పెసిఫైడ్. దెర్ ఇస్ నో ఓరియంటేషన్, దట్ మీన్స్ దెర్ ఇస్ నో పోలరైజేషన్, దెర్ ఇస్ అన్పోలరైజ్డ్ లైట్. ఓరియంటేషన్ లేని లైట్ ఏమంటాం? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ ఆర్ నాట్ ఓరియంటెడ్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్, ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఎక్స్ వై ప్లేన్, దెర్ ఇస్ నో స్పెసిఫిక్ డైరెక్షన్. ఓకేనా? సో దాన్ని ఏమంటామంటే మనం అన్పోలరైజ్డ్ లైట్ అని అంటాం. దిస్ ఇస్ ద అన్పోలరైజ్డ్ లైట్. ఓకే. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అంటే ఇది ఒక వెక్టర్, ఐ కెన్ బ్రేకప్ ఇన్ టు ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్. This is one vector, I can break up x component, y component. This is one vector, I can break up x component, y component. In overall, every vector sum up x component, y components. Like overall, what is the total story here? Totally, we can write, that electric field will be of x component plus y component. అని రాసేసి కదా మనం, ఎక్స్ కాంపనెంట్ అండ్ వై కాంపనెంట్ అని మనం రాసేయచ్చు. దెన్ అగైన్ రిమెంబర్, ఇట్ ఇస్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, వైబ్రేషన్స్ అంతేనా? సో దట్ మీన్స్ అంటే ఏంటి, దిస్ ఈఎక్స్ ఈస్ సమ్ మ్యాగ్నిట్యూడ్, సే సమ్ ఈ నాట్ ఎక్స్ ఇంటూ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. లెట్స్ ఈవై ఈస్ సమ్ E naught y into sin of omega t minus kx, some may be constant, some delta.
అంటే సేమ్ ఫేస్లో ఉన్న అవసరం లేదు కదా, ఇక్కడ ఏముంది ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా, దర్ ఇస్ ఎ ఫేస్ డిఫరెన్స్ అంటేనే. సో దిస్ ఈస్ ప్రజెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈస్ ప్రజెంట్ అలాంగ్ వై యాక్సిస్. నౌ స్టిల్ దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ డైరెక్షన్ అని మనకేం తెలియలేదు ఇంకా. ఓకేనా, లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా జీరో తీసుకున్నాం. లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా విల్ బి 0 degrees. అంటే అప్పుడు ఏమొస్తుంది నాకు, డెల్టా జీరో అంటే ఈఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ నాట్ ఎక్స్ ఇంటూ సైన్ ఒమేగాటీ మైనస్ కేఎక్స్, ఈవై ఇస్ ఈక్వల్ టు ఈ నాట్ బై ఇంటూ సైన్ ఒమేగాటీ మైనస్ కే. రెండింటిని డివైడ్ చేద్దామా, అప్పుడు ఏమవుతుంది సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోతుందా. సో రెండింటిని డివైడ్ చేద్దాం. అప్పుడు వై డివైడెడ్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు, ఈ నాట్ వై డివైడెడ్ బై ఈ నాట్ ఎక్స్. అఫ్ కోర్స్ ఈ నాట్ వై అండ్ ఈ నాట్ ఎక్స్ ఆర్ ద కాన్స్టెంట్స్, దిస్ ఇస్ ద కాన్స్టెంట్. అంటే వై ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ మల్టిప్లైడ్ బై ఎక్స్. అంటే ఏమైంది ఇది, స్ట్రైట్ లైనా, వై ఈక్వల్ టు ఎంఎక్స్ ద స్ట్రైట్ లైన్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్రజెంట్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, అంతే కదా. ఇప్పుడు దే వేర్ దే ఆర్ ప్రజెంట్ అనగానే మనం ఏం చెప్తాం, దిస్ ఇస్ ఎక్స్ అండ్ దిస్ ఇస్ వై అనగానే దే ఆర్ ప్రజెంట్ అలాంగ్ ఏ లైన్, ఎక్స్ అండ్ వై విల్ బి హియర్. So we call it as polarized. The orientation is confined now. Oka line lo undadi. So this is called as linearly polarized light. LPL. Linearly polarized light. Okay. Suppose delta is equal to pi by 2. Pi by 2 into 90 degrees. Delta is equal to pi by 2 into 90. And take 90 pedadam. సైన్ ఆఫ్ సంథింగ్ ప్లస్ 90 అంటే కాస్, అంతే కదా కాస్. అంటే ఇది సైన్ ఇది కాస్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్, 1. అంటే ఇది సైన్ స్క్వేర్ ఎక్స్, ఇది కాస్ స్క్వేర్ ఎక్స్. అంటే దీని నుంచి సైన్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఈఎక్స్ బై ఈ నాట్ ఎక్స్. దీని నుంచి కాస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఈవై బై ఈ నాట్ వై. సో సైన్ స్క్వేర్ ప్లేస్లో ఈఎక్స్ స్క్వేర్ బై ఈ నాట్ ఎక్స్ స్క్వేర్, దీంట్లో ఈ వై స్క్వేర్ బై ఈ నాట్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు, 1. మరి అంటే అదేంటది, సర్కిల్ కాంటది, ఎలిప్స్. సర్కిల్ ఎప్పుడవుతుందండి, ఈ రెండు ఈక్వల్ అయితే సర్కిల్. సో ఇది ఎలిప్స్, దిస్ ఇస్ ఎలిప్స్. సపోజ్ ఈ నాట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ నాట్ వై అయిందనుకో, ఈ నాట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ నాట్ వై ఈజ్ ఈక్వల్ టు సే సమ్ ఈ నాట్, దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ స్క్వేర్. అంటే ఇదేమైంది, సర్కిల్ ఇది. సో వీ కాల్ ఇట్ ఈస్ ఎలిప్టికలీ పోలరైజ్డ్ లైట్, ఈపిఎల్ ఎలిప్టికలీ పోలరైజ్. దిస్ వీ కాల్ సిపిఎల్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది, ఎలిప్స్ మీద ఉంటుంది. సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది, సర్కిల్ మీద ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలిప్టికలీ పోలరైజ్డ్ లైట్ అండ్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. సో ఎలిప్టికలీ పోలరైజ్డ్ లైట్ అండ్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. ఓకేనా, యా దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ఓరియంటేషన్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, ద ఓరియంటేషన్ హియర్ అలాంగ్ ఏ లైన్, దట్స్ వై లీనియర్లీ పోలరైజ్డ్ లైట్. అలాంగ్ ఎలిప్స్, దట్స్ వైస్ ఎలిప్టికలీ పోలరైజ్డ్ లైట్. అలాంగ్ ఏ సర్కిల్, దట్ వైస్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. ఎక్కడుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే సర్కిల్ మీద ఉంది, ఎక్కడుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఎలిప్టికల్ మీద ఉంది, లైన్లో ఉంది. సో ఓరియంటేషన్ ఇస్ దేర్ నౌ, ఫిక్స్డ్ కన్ఫైన్ డైరెక్షన్ ఇస్ దేర్. దిస్ ఇస్ నాట్ లైక్ దట్ కి అన్ని ఎక్కడంటే అక్కడ వైబ్రేట్ అవ్వట్లే. ఓకే, సో ఇప్పుడు అన్పోలరైజ్డ్ లైట్ని మనం ఇలాగుంటూ చూపించవచ్చు. అన్పోలరైజ్డ్ లైట్ని ఎలా చూపించవచ్చు, ద వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఇలా కాకుండా మనం ఎక్స్ వై తీసేసుకున్నాం. ఎక్స్ అనేది హారిజాంటల్ అనుకోండి, వై అనేది వర్టికల్ అనుకుందాం. సో వీ కెన్ ఇండికేట్ లైక్ దిస్, అన్పోలరైజ్డ్ లైట్ విల్ బి లైక్ దిస్. వీ కెన్ ఇండికేట్ అన్పోలరైజ్డ్ లైట్ లైక్ దిస్. ఇలా ఇలా అయినా వైబ్రేట్ అవుతుండొచ్చు, లేదా ఇలా ఇలా అయినా వైబ్రేట్ అవుతుండొచ్చు, కన్ఫైన్ కాలేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కెన్ బి ఓరియంటెడ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, కెన్ బి వై యాక్సిస్, అఫ్ కోర్స్ దిస్ ఇస్ జెడ్ యాక్సిస్. మనం ప్రాపగేషన్ డైరెక్షన్ ఏం తీసుకున్నాం, మనం జెడ్ యాక్సిస్. ద వైబ్రేషన్స్ ఫైనలీ ప్రజెంట్ ఇన్ ఎక్స్ అండ్ వై. అన్పోలరైజ్డ్ లైట్
ఎప్పుడైతే ఇలాంటి కండిషన్ సాటిస్ఫై చేసుకుంటూ పోయిందనుకోండి, దట్ విల్ బికమ్ ద పోలరైజ్డ్ లైట్. దట్ మీన్స్ పోలస్ మీన్స్ ఓరియంటేషన్. వాట్ ఇస్ ద ఓరియంటేషన్? మీన్స్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. బట్ వీ ఇగ్నోర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ద ఫైనల్ ఓరియంటేషన్ విల్ బి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓరియంటేషన్. అర్థమైందా? సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ద పోలరైజేషన్. ఓకే, సో నో డౌట్.